నమస్కారం. ప్రస్తుత మన ఆంజనేయ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ అనేక రకాల సమస్యలకు అనేక రకాల థెరపీలు అందుబాటులో ఉన్నాయి. అసలు ఏ సమస్యలకు ఎలాంటి థెరపీలు అందుబాటులో ఉన్నాయో మనకి వినిపించడానికి మనతో పాటు ఉన్నారు నిఖితా రెడ్డి గారు. నిఖితా రెడ్డి గారిని అడిగి మరికి ప్రార్థిస్తున్నాం. నమస్కారం బిక్తారి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. కీళ్లవాతం, పక్షవాతం, భుజం నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లం, మైగ్రెయిన్, సైనసైటిస్ వంటి సమస్యలకు శిరోధార, ఉద్వర్తనము, నాడి స్వేదనము, కాయసేక, నస్యం వంటి అనేక పంచకర్మ ట్రీట్మెంట్స్ స్త్రీలకు మరియు పురుషులకు అనుభవం గల థెరపిస్టుల ద్వారా ట్రీట్మెంట్లు ఇవ్వబడును. ఇక్కడ చేస్తున్నారు ఈ ట్రీట్మెంట్ పేరేంటండి? ఈ ట్రీట్మెంట్ ఏమొచ్చేసి జానువస్తే అండి. ఓకే. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది చాలా బెస్ట్గా పనిచేస్తుంది. అక్కడ ఏదైతే కఫం అనేది తగ్గిపోయిందో అదంతా పెరిగి వాతం అనేది తగ్గుతుంది. సో ఈ పేషెంట్కి వచ్చేసి ఒక 4 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పులు అనేవి ఉన్నాయి. దాంతోపాటు విపరీతమైన వాపులు, ఇవంటి ఇట్లా ఒత్తితే కూడా గుంటలు పడేంత తీవ్రంగా ఉంటుంటాయి వాపులు అనేవి. కింద కూర్చొని లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ పేషెంట్కి వచ్చేసి మనం జానువస్తి అండ్ పొడికిడి అనే ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేశాము. ప్రస్తుతానికి జానువస్తి ప్రొసీజర్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జానువస్తి అనే ప్రొసీజర్ చేయడానికి ముందు ఇలా రింగ్ లాగా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనేది వేస్తాము. ఆ మెడికేటెడ్ ఆయిల్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బ్స్తో తయారు చేయబడి ఉంటుంది. లైక్ బిల్వ, బల, అశ్వగంధ, కంఠకారి, ఈ అన్ని హెర్బ్స్లో కూడా ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. జానువస్తి ప్రొసీజర్ చేసేటప్పుడు ఇది ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు చేస్తాము. ఈ మెడికేటెడ్ హెర్బ్స్నంతా ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఒక 5 మినిట్స్ వరకు ఒక ఆయిల్ అనేది ఇలా కంటిన్యూస్గా పోస్తూనే ఉంటాము. ఇలా పోసినప్పుడు ఈ చుట్టూ ఉన్న రీజియన్ అంతా వచ్చేసి కూల్గా ఉంటుంది. ఈ రీజియన్లో ఎక్కడైతే ఈ వామ్ ఆయిల్ పోస్తున్నామో అది ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఉంటుంది కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అంటే ఎన్ని రోజులు చేయాలి ఈ ట్రీట్మెంట్? ఇది వచ్చేసి అప్పుడు పేషెంట్ యొక్క డిసీజ్ సివియారిటీని బట్టి ఉంటుంది. వీళ్ళు కనుక ఒక 10 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు అనుకోండి, ఆ కండిషన్లో వాళ్ళు ఒక 7 డేస్ ట్రీట్మెంట్తోనే మెరిస్ట్ రిజల్ట్స్ అనేది చూడగలుగుతారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతూ కొంతమంది వీల్ చేరికే పరిమితమైన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఒక 7 డేస్ నుంచి 14 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. సో ఇలా ఈ ఆయిల్ అనేది మెల్లిగా ఒక 4 ఇంచెస్ హైట్ నుంచి కంటిన్యూస్గా పోస్తూ ఉంటారు. ఇదంతా ఒక పర్టికులర్ టెంపరేచర్, అంటే మన బాడీకి సూట్ అయ్యే అంత టెంపరేచర్లోనే ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 డేస్లోనే వాళ్ళకి పెయిన్ అనేది ఫస్ట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే వాతం అనేది పెరిగి కఫం తగ్గిపోయిందో ఆ వాతం అంతా నార్మల్ స్టేజ్కి వచ్చేసి కఫం సైనోవియల్ ద్రవం అనేది కూడా పెరిగేలా చేస్తుంది. ఓకే. 2 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు నా భార్య పేరు రమణమ్మ. మాది శ్రీకాకుళం జిల్లా. గత 2 సంవత్సరాల నుంచి కూడా ముడుకుల నొప్పితో నా భార్య బాధపడుతుండేది. నడలేకపోవడం, అలాగే తన పనులు తాను చేసుకోలేకపోవడం, ఇంట్లో వంట చేసుకోవడం కానీ అలాగే మెట్లెక్కి దిగలేకపోవడం, ఇవన్నీ బాధలు పడుతుండేది. డాక్టర్లు ఏమో మందులు కూడా రాసి ఇచ్చారు. రమణమ్మ ఒక 6 మాసాల దాకా వాడి చూసాం, కానీ ఏ విధంగా కూడా నయం కాలేదు. ఈలోగా ఒకరోజు టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ దాకా యాడ్ చూసి ఇక్కడ కన్సల్ట్ చేసాము. ఈ మందులు వాడిన 4 రోజుల తర్వాత నుంచే గుణం కనబడింది. థెరపీ కూడా చేయించాం అనమాట. ఇంతకు ముందు కంటే కూడా బాగా నడగలుస్తుంది. కింద కూర్చొని కూడా తనతో తను లేగడం, అలాగే మెట్లెక్కడం కూడా చేయగలుగుతుంది. థ్యాంక్స్ టు ఆర్జీఆర్ హాస్పిటల్. ఒక 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సత్యనారాయణ అండి. నేను జీడిమెట్ల నుంచి వచ్చాను. మోకాళ్ళ నొప్పులు అండి 1 సంవత్సరం నుంచి. అయితే నేను హాస్పిటల్ అయితే తిరిగానంటే హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలన్నారు మొగాళ్ళకి. అయితే నేను చేయించుకుని సోమతలకు చేయించుకోలేదండి. ఈ టీవీ యాడ్లో చూసి ఆర్జీ హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు చూసి నాకు మందులు రాసి పంచకారం చేయించుకోమన్నారండి. 1 వారం రోజులు చేయించుకున్నాను. 1 వారం రోజులు 70% తగ్గిందండి నాకు. ఇప్పటికైతే బాగా నడవగలుగుతున్నాను, కూర్చోగలుగుతాను, అంత మంచిగా ఉందండి.
ఆర్జీ హాస్పిటల్కి మేడం గారికి ధన్యవాదాలండి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత అపాయింట్మెంట్ కొరకు 9635555175 నెంబర్ను సంప్రదించండి. జానువస్తి కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఆయిల్ పూస్తున్నారు, మళ్ళీ ఏం స్టార్ట్ చేస్తారు? ఓకే, జానువస్తితో పాటు మనము లోకల్ పొడికిడి అనే ఒక ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి అడ్వైస్ చేశాము. సో ఫస్ట్ ఆ జానువస్తి రింగ్స్ అనేది తీసేసి ఆ తర్వాత అభ్యంగం అనేది చేయాల్సి ఉంటుంది. కొన్ని స్ట్రెంగ్త్ ప్రమోటింగ్ ఒక ఆయిల్స్ని తీసుకొని ఇక్కడ అభ్యంగం చేస్తూ ఇప్పుడు ఆయన మర్మ పాయింట్స్ అన్నింటినీ యాక్టివేట్ చేసేలాగా ప్రెషర్ అనేది ఇస్తున్నారు. ఇలా చేయడంతో అక్కడికి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. అండ్ చుట్టూ ఏవైనా కండరాలు పట్టేసినట్టుగా ఉంటే అది రిలీవ్ అవుతుంది. ఈ పొడికిడి ట్రీట్మెంట్కి వచ్చేసి ఈ పొట్టది ఉంది కదండి, దీనిలో మనం కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అనేది యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్గా వచ్చేసి నాగరాది చూర్ణము లేదంటే బలా చూర్ణము, ఇవన్నీ చూర్ణాలు అనేవి ఒక నార్మల్గా ఫ్రై చేసేసుకొని పౌడర్లా చేసి ఇందులో వేస్తాం. వేసేసి ఒక పర్టికులర్ టెంపరేచర్లో దాన్ని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటారు. ఇది ఒక 20 నుంచి 30 మినిట్స్ వరకు ఈ థెరపీ అనేది తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది మోకాలు నొప్పులతో బాధపడేవాళ్ళు కింద కూర్చొని లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ వాపులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ హీట్ వల్ల అక్కడ ఏవైతే వాపు అనేది నీరు పట్టేసి ఉంటుందో అదంతా బయటికి చెమట రూపంలో వస్తుంది. అండ్ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి రిలాక్స్ అవ్వడంతో రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. ఈజీగా కాళ్ళు అనేది ముడిచి లేవగలుగుతారు అండ్ పిక్కలు అనేవి కూడా పట్టేసినట్టుగా ఉంటుంది. సో అది కూడా రిలీవ్ అవుతుంది థెరపీ చేయించడంతో. ఓకే, అంటే ఈ ఏజ్ పెద్దవాళ్ళకైతే బాగా పెయిన్స్ వస్తాయి కదా, ఆల్రెడీ పెయిన్తో ఉంటారు, వాళ్ళకి కొంచెం డెలికేటెడ్గా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంత ప్రెషర్ పెట్టచ్చా? పొడికిడి ట్రీట్మెంట్లో మనం ఎటువంటి ప్రెషర్ అనేది ఎక్కువగా అప్లై చేయము. యాక్చువల్లీ ఏమవుతుందంటే కొంతమంది సర్జరీ చేయించుకొని అంతకంటే ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా మనం పొడికిడి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయొచ్చు. దీంట్లో ఏ పెయిన్ అనేది ఉండదండి. ఓకే, అంటే సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? సర్జరీ చేయించుకున్న వాళ్ళకి పొడికిడి ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది నొప్పి నుంచి. జానువస్తి పొడికిడి ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు కదా, అలాగే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ అనుభవాలు చూద్దాం, అలాగే ఇంకా ఏమేమి థెరపీలు ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ గారిని తెలుసుకుందాం. 12 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు నా పేరు కే గంగమ్మ, బిహెచ్ఎల్ ఆర్సీపురం నుంచి నేను వచ్చాను. 12 సంవత్సరాల నుంచి నాకు మోకాళ్ళు గాని చేతులు గాని చాలా బెండ్ అయిపోయినాయి, నొప్పులు, నేను కూర్చొని లేవలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చక్కగా నడుస్తున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను, మంచిగా లేస్తున్నాను, కూర్చుంటున్నాను. ఈ ట్రీట్మెంట్ చేసిన ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు
నా పేరు సుజాత శర్మనండి. కార్మిక నుండి వచ్చాను. కాళ్ళ నొప్పులు, చేయి నొప్పి చాలా ఉండేది. ఇంతకుముందు బయట కూడా తీసుకున్నాను ట్రీట్మెంట్, ఏం తగ్గలేదు. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి నేను టీవీలో చూశాను, డాక్టర్ దగ్గరికి వచ్చాను. డాక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ ట్రీట్మెంట్, మందులు తీసుకొని పంచకర్మ ట్రీట్మెంట్ అనే వారం రోజులు ఇచ్చారు. పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు చాలా చేయి నొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి. అసలు ఇంతకుముందు నడిచేదాన్ని కాదు, ఇప్పుడు చాలా బాగుంది. ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలండి. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. 25 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు శశిరేఖ, నేను సిక్రీ మెడికల్ వస్తున్నాను. నాకు 25-30 ఇయర్స్ కెళ్ళి అస్తమా ప్రాబ్లమ్ ఉన్నది. కంపల్సరీ మెడిసిన్ నా బ్యాగ్ ఉండేది, ఇన్హేలర్ మెడిసిన్స్ అని వాడేదాన్ని నేను. అప్పుడు కాఫ్ నాకు ఎప్పుడు నాకు వస్తున్నట్టు అనుకోరాదు. ఇంకా ఆర్జేఆర్ గురించి టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూశాను, చూసాం ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. 1 మంత్ మెడిసిన్ వాడాను, కాఫ్ తగ్గిపోయింది. ఇప్పుడు మెట్లు ఎక్కినాక నాకు ఇప్పుడు నాకు దమ్ము రావట్లేదు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. సో వెరీ హ్యాపీ విత్ ఆర్జేఆర్ మెడిసిన్. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మాది రావులపాలెం పక్కన ఎత్తకోట అండి. నాకు 10-12 సంవత్సరాల మట్టి ఆస్తమా ఉందండి. కాకపోతే నేను చాలా హాస్పిటల్కి తిరిగానండి. నేను ఎక్కడ వాడినా ఇంకా ఆ మందులు వాడినా చెప్పే ఉపశకనం తగిలిది. ఆ తర్వాత టీవీలో యాడ్ చూశానండి, ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి. నన్ను ఆడి పట్టుకుని చూశారండి, మందులు వాడమ్మా, 1 నెల పట్టుకెళ్ళు, ఆ తర్వాత చూద్దిగా అని అన్నారండి. చాలా బాగా నాకు 20 రోజులకే పనిచేసిందండి. నేను ఎన్టీఆర్లో అన్ని పిచ్చేదాన్నండి. ఒక పని చేసుకోలేకపోయేదాన్నండి, 4 అడుగులు వేయలేకపోయేదాన్నండి. ఏ పని చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్నండి. కానీ మేడం గారి దగ్గరకు వచ్చాక నాకు అన్ని బాగానే తగ్గినాయండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి నమస్కారం అండి. మా ప్రత్యేక ట్రీట్మెంట్స్ మధుమేహం, ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, పక్షవాతం, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, మెడనొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, పైల్స్, గర్భాశయంలో సమస్యలు, కిడ్నీ స్టోన్స్, అల్సర్, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, వెరికోస్ వెయిన్స్, మైగ్రెయిన్, మలబద్ధకం, నరాల బలహీనత, బొల్లిమచ్చలు, అలర్జీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, సొరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వబడును. ఇక్కడ కటి వస్తే అనే ట్రీట్మెంట్ అయిపోయిందండి. ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ పేషెంట్కి లైట్గా ఆయిల్ అప్లికేషన్ అనేది ఇస్తాం. చేసి మైల్డ్ అభ్యంగం చేసిన తర్వాత వెంటనే నాడీస్వేదం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ నాడీస్వేదంలో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ లైక్ ఏరండపత్ర, అర్కపత్ర, నిరుకుండి, ఈ అన్ని లీవ్స్ని వాటర్లో వేసేసి అవి బాయిల్ అయిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన ఆవిరిని ఎక్కడైతే వాళ్ళకి అరుగుదల ఉంది వాళ్ళ L4-L5 రీజియన్లో అక్కడ ఒక పర్టికులర్ టెంపరేచర్లో అప్లై చేస్తుంటాం. ఇలా చేయడంతో చుట్టుపక్కల ఏవైతే కండరాలు అనేవి పట్టేసినట్టుగా ఉన్నాయో అవన్నీ రిలీవ్ అయిపోతాయి. నడుము నొప్పి ఉన్న పేషెంట్లకి యూజువల్గా కింద నుంచి వంగి ఏ వస్తువు అనేది తీసుకోలేకపోతుంటారు. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న 1-2 డేస్లోనే వాళ్ళు నార్మల్గా వంగి లేవడం అనేది పాసిబుల్ అవుతుంది. నిజంగా ఇంత అద్భుతంగా ట్రీట్మెంట్ ఉంది, రిజల్ట్ కూడా అంతే విధంగా ఉంది. అందుకే అంతమంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. చూసారు కదండి, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఎలా ఉందండి ఇప్పుడు? మంచిగా ఉంది. తగ్గింది కదా, సంవత్సరం నుంచి ఇబ్బంది పడ్డారు కదా, సరిగ్గా మీ ప్రాబ్లం ఉంది, నరం లాగుతుంది. పంచకర్మ 7 రోజులు చేసుకున్నారు కదండి, ఈ రోజు 7వ రోజు. ఓకే, బాగా తగ్గిందండి? తగ్గింది మేడం. ఇప్పుడు ఇక్కడ రావట్లేదు, గుంజుస్తుండే, తగ్గిపోయింది గుంజుడు. నమస్కారం అండి, నా పేరు నరసింహులు. నేను ఇక్కడ పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. ఇక్కడ మా బావ చెప్తే ఇక్కడ వచ్చాను నేను. మా బావ కోడంగల్ ఉంటాడు. అక్కడ సార్ వాళ్ళు చూపించుకున్నారంటే నాకు ఇక్కడ అడ్రస్ ఇస్తే ఇక్కడ వచ్చాను నేను. ఇది చేయించుకున్నాను. ఇప్పుడు నాకు రావట్లేదు. 1 నెల రోజులకు ట్రీట్మెంట్ మందులు ఇచ్చారు, వాడుతున్నాను. అప్పటి నుంచి నాకు ఈ వారం అయింది నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి. నాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది రావట్లేదు. అంత మంచిగా ఉందండి ఇప్పటికైతే. ఇక్కడ ఈ హాస్పిటల్కి చాలా ధన్యవాదాలండి, మంచిగా చేయించుకున్నాం. మీరు గిట్ట ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, మంచిగా ఉంది. ట్రీట్మెంట్ మంచిగా చూసుకుంటే అంత మంచిగా అయిపోతుందండి. చ
చాలా సంవత్సరాల నుండి నడుం నొప్పి సమస్యతో బాధపడిన వారు. 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సన్యాసరావు అండి, నాది పూర్ణ మార్కెట్, విశాఖ జిల్లా అండి. నేను చాలా రోజుల పాటు నడుము నొప్పితో, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాం, ఎక్కడికి వెళ్ళా నాకు నయం కాలేదు. నెల రోజుల క్రితం ఆర్జర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసామండి. ఆర్జర్ హాస్పిటల్లో మందులు కొడుతూ పంచకర్మ చేయించుకున్నాం, 7 రోజులు చేయించుకున్నాం. తర్వాత నాకు ఇప్పుడు బాగా ఉంది, నడగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. హాజర్ హాస్పిటల్ నమస్కారం అండి. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. విక్టర్ రెడ్డి గారు, మీరు ఇద్దరు మొత్తం కొన్నో హైడ్రోథెరపీ గురించి మాట్లాడారు కదా, ఈ మిషన్ అదేనా? అవునండి. గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఇంటెస్టైన్స్ క్లీన్ చేయడానికి నేను చెప్పిన కోలాన్ హైడ్రోథెరపీ ఇదే అండి. ఈ థెరపీ చేయడానికి మనకి ఈ మిషన్ అనేది హెల్ప్ చేస్తుంది. యూజువల్గా ఈ మిషన్కి ఒక పైప్ అనేది ఉంటుంది. ఈ థెరపీ ఎలా చేస్తారు అనే ప్రొసీజర్ని నేను ఒక మనిషిని పడుకోబెట్టి చూపించలేను, ఎందుకంటే ఇది మల ద్వారం నుంచి మనం పైప్ అనేది పెడతాము. కాబట్టి ఒక మ్యానిక్విన్ రూపకంలో ఈ థెరపీ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. మనకి ఒక నాజిల్ ఉంటుంది, ఇది వచ్చేసి స్టెరిలైజ్డ్ నాజిల్. ఇది ఒక్కొక్క పేషెంట్కి ఇండివిజువల్ నాజిల్ అనేది యూజ్ చేస్తాము. ఈ నాజిల్కి ఇక్కడ ఒక జైలోకైన్ జెల్ అనేది అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత పేషెంట్ని లెఫ్ట్ ల్యాటరల్ పొజిషన్లో పడుకోబెడతాం. పడుకోబెట్టేసి ఈ కాలుని ఇలా కొంచెం పైకి అనమని చెప్పేసి దీన్ని మెల్లిగా స్మూత్గా మన యానస్లో ఎంట్రీ చేస్తాము. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 కనెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 2 కనెక్షన్స్కి ఇది వచ్చేసి ఇన్లెట్. ఈ వాటర్ ఏదైతే మనం పంపిస్తున్నామో అది ఈ పైప్ని కనెక్ట్ చేయడంతో దీనికి పెట్టేస్తే అది బాడీ లోపలికి వెళ్తుంది. అండ్ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ మన బాడీలో నుంచి మళ్ళీ బయటకు వస్తుందంటే అది ఇక్కడ నుంచి ఈ పైప్కి కనెక్ట్ చేస్తాము. ఇలా కనెక్ట్ చేయడంతో అది ఇక్కడ నుంచి వెళ్తూ అంతా మనకి ఏం ప్రోడక్ట్ వెళ్తుంది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ మొత్తం వచ్చేసి ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు చేస్తాము. ఈ ప్రొసీజర్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుందేమో, దీని తర్వాత నాకేమైనా మోషన్స్ అవుతాయేమో అని అనుకుంటూ ఉంటారు. అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వేస్ట్ని కూడా మనం ఇక్కడే బయటకు పంపించేస్తున్న మెషిన్ రూపకంలోనే. ఈ ట్రీట్మెంట్ డిసీజ్ ఉందమనే చేయించుకోవాలండి, లేకపోతే వేరే గ్యాజ్ ఉందమని కూడా చేయించుకోవాలా? నార్మల్ పీపుల్ కూడా చేయించుకోవచ్చా? హెల్తీ ఇండివిజువల్స్ కూడా సేఫ్గా ఏదైనా ఒక థెరపీ ఉంటుంది అంటే అది కోలాన్ హైడ్రోథెరపీ మాత్రమే. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా ఈ కోలాన్ హైడ్రోథెరపీ అనేది తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏవి ఉండవు, ఎందుకంటే ఇది జస్ట్ వాటర్తో ఇంటెస్టైన్స్ని క్లీన్ చేస్తున్నాను, ఇందులో ఏ డ్రగ్స్ అనేది యూజ్ చేయట్లేదు. అండ్ మెయిన్గా వచ్చే డిసీజ్డ్ కండిషన్లో తీసుకోవాల్సింది వచ్చేసి సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎక్కువ కాలంగా బీపీ షుగర్ మాత్రలు వాడుతున్నా కానీ అది కంట్రోల్ అవ్వని వాళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా కోలాన్ హైడ్రోథెరపీ తీసుకోవడంతో వాళ్ళ మెడిసినల్ అబ్జార్ప్షన్ అనేది బాగుండి వాళ్ళ లెవెల్స్ అనేవి నార్మల్కి వస్తూ ఉంటాయి. అండ్ ఒబేసిటీ, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కండిషన్, హెయిర్ లాస్, ఫేస్ పైన పింపుల్స్, ఇలా అన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏదైనా ట్రీట్మెంట్ చేయొచ్చండి, అది కోలాన్ హైడ్రోథెరపీనే అండి. ఓకే, అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారండి, లేకపోతే లేడీస్ లేడీస్ చేసి జెంట్స్కి జెంట్స్ చేస్తారా, లేకపోతే ఏంటి దాని గురించి? ఖచ్చితంగా ఫీమేల్స్కి ఫీమేల్ థెరపిస్టులు మాత్రమే చేస్తారు, మగవాళ్ళకి మేల్ థెరపిస్టులు మాత్రమే ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఆర్జేఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సోనియాసిస్ పేషెంట్ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మాట్లాడితే తిందా? 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు
5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు లక్ష్మణ్. ఎల్బీనగర్ నుంచి వచ్చిన నాకు సోరియాసిస్ వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 హాస్పిటల్ ఏడా తక్కువ కానీ ఆర్జీ హాస్పిటల్కు టీవీలో చూసి వచ్చిన 2 నెలలు మందులు ఇచ్చింది. నాకు ఎంత పొట్టు పొట్టు ఉంటుండే, రాలుతుండే, నిద్ర పట్టేది కాదు. ఫంక్షన్ పోవాలన్నా సిగ్గు అనిపించే, నాకు చూసి ఒవ్వరు అసేపించుకునే. ఆ తర్వాత మందులు వాడినాక నాకు పొట్టు రాలం కానీ దులద పెట్టడం కానీ నయమైంది. చూడండి, కాళ్ళకు మంచిగా తక్కువైంది నాకు. చూడండి అప్పుడు ఎట్లా ఉండే. చూడండి, ఈ హాస్పిటల్కు ధన్యవాదాలు. మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు నా పేరు చిన్నమనాయుడు. చేతులు ఇబ్బందిగా ఉండేవి, నాకు పగుళ్ళు వచ్చాయి. చాలా హాస్పిటల్ తిరిగాము, తగ్గట్లేదు. తిన్నాను కూడా ఇబ్బందిగా ఉండేది. ఏది పట్టుకోవాలన్నా పట్టు దొరికేది కాదు. చేతులు చూసి ఎవరు కూడా అసెంబ్లీ తీసింది. టీవీ చూస్తే ఇలాగ యాడ్ వచ్చింది, ఆర్జే హాస్పిటల్ అనేసి. ఈ హాస్పిటల్కి వెళ్దాం అనే ఉద్దేశం మీద మేము విజయనగరం వచ్చాము. మేడం గారు చూశారు. చూసిన కాంచి 2 మాసాలు మందులు వాడాము, బాగా కంట్రోల్ అయ్యింది. ఇలాంటివి ఏవైనా చూపించాలంటే ఆర్జే హాస్పిటల్కి వెళ్తే బాగా కంట్రోల్ అవుతుంది. దానివల్ల మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఆర్జేకి థ్యాంక్స్ అండి. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు విజయ అండి. మనస్థలపురం నుంచి వచ్చాను. నేను 5 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డానండి. చేతులు కాళ్ళు బాగా పగుళ్ళు వచ్చేది, రక్తాలు గారేది. అసలు అన్నం కూడా తినలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని. చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎన్నిసార్లు బయట మందులు వాడినా అప్పుడు మందులే తగ్గేది, మళ్ళీ వస్తుండేది. డాక్టర్ గారు మందులు ఇచ్చేలకి నెలకే చాలా తగ్గిపోయింది. శుభ్రంగా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. కాళ్ళు పగుళ్ళు వచ్చేసి మొత్తం చెక్కులు చెక్కులు కట్టి రక్తం గారి, నడవలేకపోయేదాన్ని. అడుగు కింద పెట్టలేకపోయింది, అసలు చెప్పులు లేకుండా అసలు నడవలేకపోయేదాన్ని. చేతులు అసలు బాగా పగుళ్ళు వచ్చేసి అన్నం కూడా తినలేకపోయేదాన్ని. నీళ్ళలో పెట్టలేకపోయేదాన్ని. చెరుపు నీళ్ళలో పెట్టినా కూడా మంట వచ్చేసేది. ఏది తిన్నా కూడా అరిచేతులు బాగా పగిలి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు తినగలుగుతున్నాను, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, నిద్ర పడుతుంది. ఈ హాస్పిటల్ డాక్టర్ ధన్యవాదాలండి. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత నిఖితానెడ్డి గారు, ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎలాంటి వ్యాధులకు
ఎలాంటి థెరపీలు అందుబాటులో ఉన్నాయో, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదండి, ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, ఎలాంటి థెరపీని కావాలన్నా వెంటనే మీరు ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. ఇది ఆర్జీఆర్ స్పెషల్ ప్రోగ్రామ్. భరత్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. కాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్, అన్నిటికీ సంపూర్ణ నివారణ ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్.